మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. దాదాపు 24 ఏళ్ళు ఎదురుచూపులకు నేడు ఫలితాన్నిచ్చారు. వారంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జై జై కొట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా దేవుడితో పోలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఈరోజు ఉద్యోగులకు ఇచ్చే పచ్చ జెండా ఆ సంతోషమే వేరంటున్నారు 1998 డిఎస్సి అభ్యర్థులు. ఎస్, 1998 అప్పటి ప్రభుత్వం డిఎస్సి నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేసింది. వారిలో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలనిచ్చి మరికొంతమందిని వాళ్ళ భవిష్యత్తును గాలికి వదిలేసింది. ఆ తర్వాత 2000, 2001, 2002, 2003, 2006, 2008 సంవత్సరం అలాగే 2012, 2016, 2018 సంవత్సరాల్లో సైతం డిఎస్సీలు నిర్వహించి వారికి ఉద్యోగాలు ఇచ్చి 1998 అర్హత సాధించిన వారి భవిష్యత్తును మాత్రం ఎవ్వరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పటి నుంచి వారు అనేక పోరాటాలు చేసినా వారి గోధును, వారి గోడను, వాళ్ళ బాధను ఎవరు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 1998 డిఎస్సీ అర్హులు కలిసి మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే గనక వారికి న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే మాట ఇచ్చారు. నేడు ఇచ్చిన మాటకు బదులుగా పనిచేసి శభాష్ జగన్జీ అనిపించుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అడ్డంకిగా మారింది. సాంకేతికంగా ఏర్పడిన ఇబ్బందిని అనంత కాలంలోనే అధిగమించడంతో పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన హామీని నెరవేర్చడానికి అనుకూల పరిస్థితి వచ్చేసింది. దీంతో వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చే ఫైలు కదలికలు వచ్చాయి. ప్రస్తుతం 1998 డిఎస్సీ అర్హులైన అభ్యర్థుల జిల్లాల్లో సుమారు 450 మంది ఉండగా వారిలో మెరిట్ ప్రాతిపాదికన అప్పటి డిఎస్సీలో ప్రకటించిన మేరకు సుమారుగా 275 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కలగకపోతుంది. దీనిపై అభ్యర్థులు స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మా జీవితాల్లో ఇప్పటికీ ఒక సుదీర్ఘ అధ్యయనం ఇది అని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిర్ణయం మా జీవితాలనే మార్చేశాయి అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 23 ఏళ్లగా మేము దీనికోసం ఎంతో కష్టపడ్డామని ఆ వ్యక్తులు చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా కళ్ళంబడి నీళ్లు రాక తప్పదు చాలామందికి. ఇంతటి ఘనంగా, ఇంతటి గొప్పగా ఇచ్చిన మాటకు నిలబెట్టుకునే నైజామున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మరో గొప్ప మైలురాయిని తాకుతున్నారు. అనేక నిర్ణయాలు, అనేక మాటలు ఆనాడు గతంలో ఇచ్చి దులిపేసుకుంటారు సాధారణ నాయకులు. కానీ ఏ మాట అయితే మన నోటి నుంచి వచ్చిందో ఆ మాట ప్రకారం మడబతిప్పని నాయకుడిగా ఎదగాలి అన్నా, అలా నిలబడాలి అన్నా అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.